క్షుద్ర పూజలు చేస్తే అతీత శక్తులు వస్తాయా కొత్త లోకానికి వెళ్తామా వాళ్ళు బలవన్మరణానికి పాల్పడటం కానీ మరొకని బలి తీసుకోవటం అనేది దేనికి సంకేతంగా చెప్పుకోవాలి మూఢ నమ్మకాలు మనిషిని గుడ్డిగా నమ్మించి ఈ విధంగా బలిదానాలకు దారితీస్తున్నాయంటే ఈ పరిస్థితిని ఏమనుకోవాలి ఈ రోజు మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడటానికి శ్రీరుద్ర జ్యోతిష్యాలయం నుంచి విద్యానంద శాస్త్రి గారు ఉన్నారు నమస్తే గురువు గారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంఘటన మీరు తెలిసి ఉంటుంది ఆ నోట్ లో పెద్దమ్మాయికి ఆ చెంబు కలశం పెట్టినప్పుడు ఆ పెయిన్ ఇంకొక అమ్మాయి పక్కనే ఉంది అసలు దాన్ని ఎలా తట్టుకోగలిగారు అన్నది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్న ఉన్మాదం ఉన్మాదం చేస్తున్నామో తెలియదు ఉన్మాదంలో ఏం ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడుకుంటున్నాం మనకు సడగా కోపం వచ్చింది అనుకోండి ఈవెన్ మనం కూడా కామన్ డైలీ లైఫ్లో అప్పుడప్పుడు చూడండి నేను చంపిస్తున్నారే అంటాం నేను చంపేస్తామా అంటే అది ఉన్మాదం అంటే అప్పుడు మనకు ఎక్కడో చంద్రుడు ఎక్కడో బ్యాడ్స్ దీంట్లో సంచరిస్తున్నాడు సంచరించడం వల్ల మనం యాంటీ సోషల్గా మారేందుకు ఒక చిన్న స్టెప్ వెళ్తుంది ఆ యాంటీ సోషల్గా మారడంలో స్టెప్లో మనం మనకు వివేకం ఉంది వెంటనే మనం రికలెక్ట్ అవుతాము వెనక్కి వచ్చేస్తాం మనం కొంతమంది రికలెక్ట్ అవ్వలేరు అందులోకి వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయి ఆ దీంట్లో బ్రతుకుతారు అసలు ఈ సంఘటన గురించి చర్చించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది సార్ ఎందుకంటే పెద్దమ్మాయి విషయం అలా అయితే ఆ రెండో అమ్మాయి కూడా అంటే ఇంకా ఏదో జరిగిపోతుంది ఇంకా ఏదో అద్భుతం ఇంకా ఉంది వాళ్ళ కాన్ఫిడెంట్ అనుకోవాలా బలహీనతను అంటే వాళ్ళని చాలా చక్కగా మోటివేట్ చేశారు ఎవరో ఈ పని పూర్తి చేయండి అని చెప్పారు మీకు ఒకటి రాబోతుంది రాబోతుంది చాలా చక్కగా మోటివేట్ చేశారు ఎవడో నిజంగా ఆఫ్ ఎందుకనంటే వాడి తెలుగుతారులు మెచ్చుకోవాలి ఇంత భయంకరమైన వాళ్ళు ఈ సమాజంలో మన మధ్యలో ఉన్నారా అని మనం జాగ్రత్త పడాలి అలాంటి వాళ్ళని ఎలా పనిష్ చేయాలి సార్ అసలు ఒక ఒక్కరిని కాదు ఒక నలుగురు అంటే ఒక కుటుంబాన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అంటే అసలు ఒక్క విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని చంపితే ఇంకోటి పుడతాడు ఇంకోటి చంపితే ఇంకోటి పుడతాడు ఎప్పుడైనా మూలాలను నాశనం చేయాలి మనుషులు నాశనం చేస్తే ఏమవుతుందమ్మా ఎందుకంటే మనం ఉన్మాదలం కాం వాడిని చంపేయాలి రోడ్డు మీద తీసుకొచ్చి చంపేయాలి మనం ఉన్మాదం కా మూలాలను నాశనం చేయాలి మూలాలు నాశనం చేయాలి అని అంటే మన మనసులో పుడుతున్నాయి చూసారా దురాశ అనే మూలం దీన్ని నాశనం చేయాలి ఒక జ్యోతిష్కుడి దగ్గరకో ఒక స్వామీజీ దగ్గరకో వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ప్రశ్నించుకోవాలి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి అతను నాలాంటి హ్యూమన్ బీయింగే నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇది ఫస్ట్ వెళ్ళాం ఓకే మనకేదో బాధ ఉంది అవసరం ఉంది వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆయన చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మకూడదు పరిశీలి పరిశీలించి పరిశోధన చేసి మీకు అప్పుడు తెలిసిపోతుంది ఆయన చెప్పే మాటలో మోసం ఉందా నిజాయితీ ఉందా కాస్త వివేకంతో కానీ మీరు ఆలోచించగలిగితే ఇప్పుడు నేనే జ్యోతిష్కుణ్ణి నా దగ్గరికి మీరు వచ్చారు ఏదో మీకు సమస్య ఉందని మీకు కోటి రూపాయలు అప్పు ఉందని మీరు నా దగ్గరికి వస్తారు నాకు పాతిక వేలు యాభై వేలు వస్తుందని నేను హోమం చేసినమ్మా అని చెప్తాను నేనే మీ దగ్గరికి రావడం ఒక బలహీనతతో బలహీనతతో వచ్చారు మీరు బలహీనతో వచ్చారు కాబట్టి ఎలాగోలా క్యాష్ చేసుకోవాలి క్యాష్ చేసుకోవడానికి ఏం చేస్తానంటే మరొక నాలుగు మాటలు జోడిస్తాం ఇవి ఉంటే కాదమ్మా ఇంకా రేపు ఇంకా భయంకరంగా ఉంటుంది ఎల్లుండి ఇంకా భయంకరంగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది అనేటప్పటికీ మీలో ఉండేటట్టు వివేకము జ్ఞానము అని పడిపోతాయి పడిపోయి నా ట్రాన్స్ఫర్కి వచ్చేస్తారు ఇంక ఇక్కడి వరకు చాలండి ఏదో ఒకటి చేయండి సార్ మీరే ఏదో ఒకటి చేయాలండి మమ్మల్ని కాపాడాలండి అలాగేనమ్మా ఇది అవుతుంది చేసేద్దాము యాభై వేల రూపాయలు అప్పులో అప్పు అయిపోయింది అనేసరికి మీకు ఉండేటటువంటి టెన్షన్ వల్ల తీసుకొచ్చి నేను ఒకటే అడుగుతాను ఎవరికైనా యాభై వేల రూపాయలు హోమం చేస్తే మీ కోటి రూపాయల అప్పు మాఫీ అయిపోతుందా అవ్వదు మీకు కోటి రూపాయలు అప్పు ఇచ్చిన వాడు ఊరుకుంటాడా ఊరుకోడా మరి మీరు ఎందుకు అది ఆలోచించరు మీరు ఒక హోమము ఒక పూజ చేయటం వల్ల ఇక్కడ ఒక రిలీఫ్ దొరుకుతుంది ఏంటి అంటే మీరు వెళ్ళి మీకు అప్పు ఉన్నటువంటి వాడిని వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తే వాడు కన్సిడర్ చేసేందుకు అవకాశం ఉండేందుకు మేము ఆ రకంగానే చేయాలి తప్ప ఈ హోమం చేస్తే ఈ పూజ చేసి బలిస్తే మీకు అది అయిపోద్దని అంటే ఈ భూమి మీద అప్పులే ఉండవు పేదవాడే ఉండడు గ్రహస్థితి బాగోలేదు లేకపోతే జ్యోతిష్య శాస్త్రం అనేది పరిష్కార మార్గాలు మాత్రమే చూపిస్తుందా లేకపోతే మనిషి జీవితాన్ని పూర్తిగా అంటే ఇమీడియట్ చేంజ్ తేడానికి ఏమైనా దోహదం చేస్తుందా ఈ పవర్ ఏంటి ఉందా జ్యోతిష్యం ఇప్పుడు మార్గదర్శకమే జ్యోతిష్యం రెమెడీ కాదు ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యోతిష్యం అనేది రెమెడీ కాదు అది ఓన్లీ మార్గదర్శకం అంటే ఒక వ్యక్తి యొక్క గ్రహస్థితి ఎట్లాగ ఉంది దీనివల్ల ఇంకా ఏమైనా దుష్పరిమాణాలు వస్తాయా దానివల్ల ఏమైనా బాధపడతాడా లేదు మంచి ఏమైనా ఉందా ఇది చెప్పడం వరకే జ్యోతిష్యం జ్యోతిష్యం ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ రెమెడీ స్టార్ట్ అవుతుంది రెమెడీ అనేటటువంటిది అది రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఇన్ వీటన్నింటిలోని బెస్ట్ రెమెడీ ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటం ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది ఈ సమస్య రావడానికి కారణం ఏమిటి సో ఆ ఎడ్జ్ నుంచి మనం దాన్ని సాల్వ్ చేసుకుంటూ వద్దాం అంతేగాని ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు పూజ చేసేస్తే అయిపోతుందని అనుకుంటే నేను మీకెందుకు దొరుకుతాను నేను అమెరికా అధ్యక్షుడి దగ్గర అక్కడ కూర్చుంటాను ఫర్ ఎగ్జాంపుల్ మీరే నా దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి నేను చేసిన పూజ వల్ల మీకు మీ సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకుంటే నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తానా నా అపాయింట్మెంట్ దొరుకుతుందా మీకు హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే నేను పెద్ద పెద్ద వాళ్ళతోటి ఉంటాను ప్రెసిడెంట్ని చేస్తుంటాను అందరినీ దేశాలకి రాష్ట్రానికి ఈ ఈ దేశానికి ప్రధానమంత్రిని ఈ దేశాన్ని ప్రెసిడెంట్ని చేసుకుంటాను అక్కడ కూర్చుంటాను నేను మీకెందుకు మీలాంటి సామాన్యులు నేను ఎందుకు దొరుకుతాను అంత శక్తి నాకే ఉంటే సో ఫస్ట్ అది మీరు ఆలోచించాలి నామాలు పెట్టేసి రుద్రాక్ష వేసేసి ఇవన్నీ బిల్డప్ ఇదంతా హిపోక్రసీ ఇవి చూసేసి ఒక అట్మాస్ఫియర్ మీ క్రియేట్ చేసేసి చేస్తే మీకున్న సమస్యలు మీ యాభై వేల రూపాయలు నాకు ఇచ్చే యాభై వేల రూపాయలు ఉంటే మీరు వాడికి కాస్త వడ్డీ కడితే వాడే ఆగుతాడు ఆటోమేటిక్గా నాకు ఇచ్చే యాభై వేల రూపాయలని మీరు బాకీ ఉన్నవాడికి తీసుకెళ్లి నాయన నా దగ్గర ప్రస్తుతం లేదు యాభై వేల రూపాయలు వడ్డీకి ఉంచుకో నాకు సమయాన్ని అని ఒక దండం పెడితే వాడు కరుగుతాడు అది మానేసి మీరు వచ్చి నాకు కాల్పడి ఇప్పుడు నన్ను పట్టుకుంటే మీకు కొట్టేవాడు ఆగుతాడ వాడు కొడుతూనే ఉంటాడు మీరు దండం పెట్టాల్సింది కొట్టేవాడికి నాకు కాదు సరే ఇప్పుడు మనం హిస్టరీ కానీ లేకపోతే ఏదో అంటే కొన్ని కొన్ని ఆధార ప్రకారం చెప్తూ ఉంటారు కదా బ్లాక్ మ్యాజిక్ అంటే క్షుద్ర పూజలు నరపలు అసలు ఇలాంటివన్నీ ఉన్నాయండి కేవలం మనిషిని గుడ్డిగా నమ్మించడానికి క్రియేట్ చేసినవేనా ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది అసలుకి అది ఒక అపోహ మాత్రమే ఇది ఒక అపోహ అంటే మీలో కొంత భయం ఉంది మీ భయాన్ని మరింత పెంచుతాం పెంచితే నాకు లాభం ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ ఏంటమ్మా ఎవరు చెప్పాడు ఇవన్నీ మీకు తంత్రం అనేది మూలం ఉంటుంది తంత్రము అంటే ఏంటి యంత్రము మంత్రము కలిసి చేసేది తంత్రం యంత్రానికి పూజ చేస్తాం బీజాక్షియుతమైనటువంటి యంత్రానికి మంత్రంతో మూల మంత్రంతో జపం చేసి ధారపోసే దాన్ని తంత్రం ఉంటారు ఈ తంత్ర విద్యల్లో ఎందుకు చెప్పారంటే పురాణోక్తము వేదోక్తము తంత్రోక్తము అని మూడు విధానాలు ఉన్నాయి మనకి ఇందులో తంత్రోక్తం అనేటటువంటిది యజ మనకి యజుర్వేదం నుంచి కొన్ని వస్తాయి తర్వాత అతరుణవేదం నుంచి వచ్చేది తంత్రం అంటే కాస్త ఫాస్ట్ రిలీఫ్ అంటే ఇప్పుడు ఆక్సిజన్ పెట్టిన దానికి వెంటిలేటర్ పెట్టిన దానికి ఉండేటువంటి వ్యత్యాసం లాగా అంతే తప్ప అవి క్షుద్రంగా వాడుకోవడానికి అనేటటువంటి లేదు వీటి వెనకాతలు ఏంటంటే వ్యక్తుల స్వార్థం మాత్రమే వ్యక్తుల స్వార్థం అంటే నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలంటే మామూలుగా చేయి చాచి అడిగితే మీరు ఎవ్వరు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు నాకు ఆకలిస్తున్నది చేయి చాచి అడిగాని అనుకుంటే ఇస్తారా ఎవరు దుఃఖ పని చేసుకుంటారు అదే ఇంత నామాలు పెట్టి ఇది చేసి మెల్ల రుద్రాక్షసి వెళ్ళిపోతూ అమ్మ మీకు ఏదో తగిలింది మీకు ఏదో కీడు జరగబోతున్నదాన్ని అయిపోతాను అనగానే ఆ రోజు ఉదయమే ఇంట్లోంచి బయటకు వస్తూ ద్వారా గుర్తిస్తున్నారు ఆయన చెప్పింది రైటే అయిపోయింది ఇంకా నాకోసం వెతుకుతారు ఇంక ఇంకా అయిపోయింది మీరు ఇంకా మీరు డబ్బులు తెస్తూనే ఇంకా నాకు కేవలం స్వార్థానికి వాడుకునేటటువంటి ఇది ఈ శ్మశాన పూజలు క్షుద్ర పూజలు ఇవేమి సదాచారం వామ్ కౌలాచారం వామాచారం అని మూడు రకాలు ఉంటాయి వామాచారం అనేటటువంటిది చేసేవాళ్ళు చాలా అర్థగా ఉంటారు వాళ్ళు జనారణ్యంలోకి రారు జనంతో వాళ్ళకి పని లేదు డబ్బుతో వాళ్ళకి పని లేదు వాళ్ళు అసలు మనం కనబడరు దానిని చూపించి కొంతమంది స్వార్థపరులు ఈ రకమైనటువంటి మీరు ఇప్పుడు టీవీ యాడ్స్లో ఉంటారు దెయ్యం బొమ్మలు పురి బొమ్మలతోటి యాడ్స్ వస్తున్నాయి సోకాలు ఛానల్స్లో అసలు వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు పబ్లిక్ని కాస్త మైండ్ వీక్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఫాలో అయిపోతారు మీకు ఎక్కడైనా అయినా సరే ఏదైనా సరే ఉపశమనమే తొలగించడం అనేది జరగదు ఉపశమనం ఈ చెయ్యిపోతే ఇలాంటి చేయి మళ్ళీ ఎవరు దీన్ని సృష్టించలేరు భగవంతుడు తప్ప ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టచ్చు అది ప్యాచ్ వర్క్ ఒరిజినాలిటీ సహజ సిద్ధం రాదు అంతేగాని దీన్ని యాచురేజ్గా ఇలా చేయలేరు అది ఒక భగవంతుడే చేయగలరు సో ఒక గ్రహ దోషం ఉంది లేకపోతే ఇంకోటి ఉంది లేకపోతే ఇంకోటి ఉంది బాధ ఉంది అంటే దానికి ఉపశమనమే ముఖ్యంగా కుజి దోషాల విషయంలో ఎక్కువగా డబ్బు సంపాదిస్తుంది అవునండి ఇవేనంటే ఈ దోషాలు ఏవి పోవు చాలామంది అంటారు చేసేస్తే తొలగించేస్తాం వాళ్ళ చెట్టుకు నీళ్ళు పోస్తే తొలగిపోతుంది అది నాన్సెన్స్ అదే అంటే పబ్లిక్ అటెన్షన్ వాళ్ళ వైపు తిప్పుకుంటారు వాళ్ళ వైపు తిప్పుకొని దాన్ని మళ్ళీ క్యాష్ చేసుకుంటారు సో ఏది కూడా అనేది జరగదు ఉపశమనం ఒక అనారోగ్యానికి మందు ఎట్లా వేస్తున్నాం ఇది కూడా అలాగే ఒక ఉపశమనం అంతేగాని ఈ పూజ చేసి నేను తొలగించేస్తానండి అనేటటువంటిది అంటే ఇప్పుడు వీళ్ళ విషయంలో జరిగింది అదే వీళ్ళకేంటంటే ఈ జన్మ ఈ యుగం వీటి నుంచి మిమ్మల్ని సత్యయుగంలోకి తీసుకెళ్ళిపోతాం కొత్త లోకం కొత్త లోకం సత్యయుగంలోకి తీసుకెళ్లిగినంత సత్పురుషులు ఈ భూమి మీద ఈరోజు ఉన్నారా ముందు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళకెందుకు ఈ లోకంతో సమ్మా ఈ పాలు వాళ్ళకి ఎందుకు ఇది పాలు లోకం అనుకుందాం ఈ వాళ్ళకి వాళ్ళకేంటి అవసరం సో ఇక్కడ ఇప్పుడు ఓకే ఇంకోటి కూడా చెప్తాను ఇప్పుడు వీళ్ళు చేశారు పూజ చేశారు నిజంగా వీళ్ళకి సత్యయుగం కావాలని అంటే వీళ్ళ ఆస్తి అంతటినీ దాన ధర్మాలు చేసి ఉండుంటే నిజంగా మెచ్చుకుంటాం అప్పుడు ఎవరైతే ప్రభావితం చేశారో అతనికి వేరే మైండ్ ఈ యుగంతో మాకు పని లేదు మేము కొత్త యుగంలో గెలిపోతాం కొత్త యుగంలో వెళ్ళిపోతాం అని అంటే ఇవెందుకమ్మా ఇంకా ఇంక ఇవన్నీ అనవసరం కదా ఇవి ఎవరికైనా ఆపదలు ఉన్న వాళ్ళకి బాధలు ఉన్న వాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళకి పనిచేసి వెళ్ళిపోవచ్చు కదా పూర్వం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఇంకా వెళ్ళిపోవారు రాజులు గట్టా లేదా జనం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏమైనా ట్రస్టులు ఇలాంటివన్నీ కట్టేసి అవన్నీ చేసేసి ఉచిత భోజనశాలలో నిర్మించేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక అయిపోయింది వాళ్ళకి ఇంక అనవసరం ఇంకా అలా వీళ్ళు అలా వెళ్ళచ్చు కదా అంటే ఈ ఈ సంఘటనలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడికి వేరే ఉద్దేశం లేదు అనుకుంటే ఈ గైడెన్స్ చేయాలి మీరు చెప్పినట్టు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ వెనక వీళ్ళని మాస్ హిప్నటైజ్ చేశాడు ఒక్కల్ని కాదు నలుగురిని ఎంత హిప్నటైజ్ చేశాడు అని అంటే ఔటర్స్ ఎవరితో వీళ్ళకి ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా చేసి పారేసాడు ఇది మరీ దారుణం సార్ ఎంత జరుగుతున్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటే వెళ్ళిన పోలీసులకైతే వాతావరణం చాలా భయంకరంగా కనిపించింది కానీ ఇంత సౌండ్లు ఇంట్లో నుంచి సౌండ్లు రావడం కానీ పొగలు రావటం ఇన్ని జరుగుతున్నా ఎందుకు అసలుగా రిలేషన్ ఎందుకు కట్ అయిపోయింది అనుకోవాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అంటే మీకు ఒక రకంగా ఒకటి రీజన్ అవుతుంది జనరల్గా మీకు లాక్డౌన్ తర్వాత మానవ సంబంధాలు తెగిపోయి కరోనా వచ్చాక మన దగ్గర వాళ్ళు చనిపోయినా కూడా పరామర్శించడానికి వెళ్ళటం లేదు అవునండి మనకంటేస్తుంది భయం సో ఈ భయంతో ఏమవుతుంది అంటే ఎవరికి వాళ్ళ స్వార్థంతో బతుకుతున్నాం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరు స్వార్థం వాళ్ళది నాకంటేస్తే నా భార్య పిల్లలు ఏమైపోతారు అందు నా ప్రాణమిత్రుడు చనిపోయినా నేను వెళ్ళను ఈ రకమైనటువంటి స్థితిలోకి మన సమాజం వచ్చేసింది ఆఫ్టర్ అంటే బిఫోర్ ఆఫ్టర్ ఇది ఒక చరిత్ర ఇది కాబట్టి అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి వాళ్ళు భక్తులు ఏవో చేసుకుంటున్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎక్కువ చేసుకుంటున్నారు ఈ రకమైన భావంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకనంటే వీళ్ళ మీద ఎవరికి దురభిప్రాయం లేదు బేసిక్ ఫ్యామిలీ మీద ఎవరికి చెడు అభిప్రాయం లేదు ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ వెల్ టు వెల్ ఆఫ్ ఊహించడానికి కూడా ఇంకా ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు ఏమైనా క్షుద్ర పూజలు చేస్తారు ఇలా చేస్తారు అనేటువంటి ఆలోచన కూడా ఏ కోసైనా ఎవరికి రాదు వీళ్ళు భక్తులు ఎక్కువ భక్తి సాధనలో ఉంటారు అనేటటువంటి ఉన్న స్పిరిచువల్ క్లాసెస్ కూడా అవి చెప్పారు అని చెప్పేసి నేను విన్నాను సో ఈ దీంట్లో ఉన్నారు కాబట్టి ఓకే ఏదో పూజ చేసుకుంటున్నారు అనేటటువంటి దీంట్లో ఎవరు దగ్గరికి రాలేదు ఆ రకంగా దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళది ఒక ప్రపంచం వాళ్ళదే ఒక ప్రపంచం ఎవడైతే ఈ ప్రలోవ పెట్టాడో వాడు ఒక్కడిని మాత్రం అలౌ చేశారు వాడు వాడు గ్రూపు ఏదో టీము వీళ్ళని మాత్రం అలౌ చేశారు మిగతా ఎవరిని నేను చూశాను ఇంటర్వ్యూ పని మనుషులు కూడా బయట నుంచి తుడిచి తప్ప మెయిన్ డోర్ నుంచి లోపలికి రాలేదు ఆ రకంగా వాళ్ళు కంప్లీట్గా కట్ చేసి పారేసారు సొసైటీని చేసేసి దూరంగా బతుకుతున్నారు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియకూడదు ఎంత ఇంటెలిజెంట్గా చేశారు అని అంటే సీసీ కెమెరా ఫుటేజ్ని బ్లాక్ చేశారు వాడు ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ దాన్ని రీబ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళు చేసినప్పుడు పిచ్చి స్థితిలో లేరు మత్తు స్థితిలో లేరు పూర్తి తెలివితో ఉన్నారు కానీ ఇప్పుడు గమ్ యాక్ట్ చేస్తున్నారు పోలీసులు దీప్తి ఎక్కిస్తుంటే ఏమిటో ఇలాగే అనుకుంటే ఇలాగ అనుకుంటూ అంటే షీ టు ప్రూవ్ హెర్ సెల్ఫ్ యాజ్ ఎ లునటిక్ అందుకు కేసు రాకుండా ఉండాలి చట్టంలో లునటిక్స్ కి శిక్ష తక్కువ ఉంటుంది అవునండి చేసినప్పుడు పూర్తి జ్ఞానంతో చేశారు తప్పించుకోవడానికి చేసినప్పుడు పూర్తి జ్ఞానంతో రెండు హత్యలు చేసింది ఆవిడ ఇందులో ఎక్కువ ప్రభావితం అయింది ఆవిడ ఆవిడే భర్తని పిల్లల్ని ప్రభావితం చేసింది సో ఎవడైతే ఉన్నాడో వాడు ఎక్కువగా ఈవిని కాన్సంట్రేట్ చేశారు సెంటర్ పాయింట్ చేశాడు సో ఇప్పుడు ఈవిడికి హిప్నటైజ్ చేసి కానీ నార్కోటిక్స్ అనాలిసిస్ కానీ చేస్తే ఈవిడ చెప్తుంది ఎవడున్నాడో బయట స్టోరీ అంతా ఇక్కడ టోటల్ ఫ్యామిలీలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది ఈవిడే భర్త చాలా మటు కాన్షియస్గానే ఉన్నాడు ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ ఆయన కాదలేకపోయాడు ఈమె రకమైనటువంటి పిచ్చిదా హిస్టరీకి గురయ్యి ఇది చేయడం వల్ల ఇంకా ఆమె ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు అతను అక్కడ పిల్లలు ఈ ఆలోచన కూడా రాకూడదు పిల్లల్ని ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో కావాలి ఏదో గొప్పతనం కావాలి అందు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు సో ఇది హెపనైస్ సో జ్యోతిష్య శాస్త్రం గాని మరే శాస్త్రమైన పునర్జన్మ గురించి ఏమైనా చెప్పిందా జ్యోతిష్య శాస్త్రంలో పునర్జన్మ గురించి చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే చాలా అరుదు అది ఇన్కార్నేషన్ అనేటటువంటిది చాలా అరుదు బట్ జరుగుతుంది సమ్ కేసెస్ అండి జరిగాయి మనకు జరిగే గతంలో జరిగే టీవీలో పేపర్లో కూడా చూడటం జరిగింది ఇవి జరుగుతాయి పునర్జన్మ అనేటటువంటిది వాళ్ళకి ఆ పాత జ్ఞాపకాలు రావటము వాళ్ళు చూసాం పద్దెనిమిది ఏళ్ళ పిల్లలంతా సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి సెవెంటీ ఇయర్స్ వాళ్ళగా బిహేవ్ చేయటము అది తర్వాత నా లాంగ్ బ్యాక్ కూడా నేను ఒక ఈనాడులో ఒక పేపర్లో చదివాను ఒక ఆర్టికల్ కూడా ఓ పాప పుట్టింది అమ్మాయికి సమ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత నా ఇల్లు వేరే ఉంది ఇల్లు నాది కాదు నా ఇల్లు వేరే ఉంది నా మనవలు ఉన్నారు నా కొడుకులు ఉన్నారు నా పిల్లలు ఉన్నారు ఇలాగ ఏదో చెప్తే అది వాళ్ళు ఉంటున్న ప్రదేశం ఆ పుట్టిన ఇంట్లో ఊరికి ఎంతో దూరంలో ఉన్నాయి అప్పుడు టీవీ పేపర్ వాళ్ళు పత్రికలు వాళ్ళు అందరూ పోలీసులు డాక్టర్లు అందరు కలిపి ఒక గ్రూప్గా ఈ పాపం తీసుకుని వెళ్ళారు ఈమె చెప్తుంది ఎంతవరకు నిజమని ఈమె చెప్పింది రూట్ ప్రకారం ఆసిటీజ్కి వెళ్తే ఆ ఇల్లు దొరుకుతుంది గుమ్మంలోకి ఎక్కుతున్నా అక్కడ రోల్ ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ నేను ఇక్కడ చేసేవాడిని అక్కడ ఉంటుంది ఆ గదిలో నా ఫోటో ఉంటుంది నా కొడుకు పేరు ఇది నా కూతురు పేరు ఇది నా మనవల పేరు ఇవి ఇవన్నీ జరిగాయి ఇలాంటివి కొన్ని సంఘటనలు ఉంటాయి మనకి ఉన్నాయి కాకపోతే జ్యోతిష్ శాస్త్రంలో పునర్జన్మ అనేటటువంటి దాని గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు కాకపోతే పూర్వజన్మ సుకృతం వలన మంచి మేధస్సు మంచి జ్ఞానము ఈ జన్మలో మంచి లైఫ్ అనేటటువంటి సంక్రమిస్తాయి అంతేగాని పునర్జన్మ ఉంది అనేటటువంటిది చెప్పడం మాత్రం తప్పు అది మేము దాన్ని ఒప్పుకోం థ్యాంక్ యూ